ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేస్తుంది. బీఆర్ఎస్ కు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే కాంగ్రెస్ కు చేకొట్టారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా కాంగ్రెస్ కి టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరో మాజీ ఎంపీ బీజేపీకి టచ్ లో ఉన్నట్లు టాక్ నడుస్తుంది. దీంతో బీఆర్ఎస్ లో గందరగోళం కనిపిస్తుంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మంతయ్య అందిస్తారు. ఆదిలాబాద్ పార్లమెంటు సీట్ను కైవసం చేసేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేత లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించింది. ఇప్పటికే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ గుడి చేరగా మరికొంత నేతలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. వారితో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రితో పాటు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్కు టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రికి సంబంధించి ఆయన గతంలో కాంగ్రెస్లో దాదాపు 5 ఏళ్ల పాటు పనిచేశారు. మరణ రాజకీయ సమీకరణ నేపథ్యంలో బీఆర్ఎస్లో ఉన్నా కూడా ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తు కోసం మళ్ళీ కాంగ్రెస్లో చేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన కుటుంబానికి సన్నిహితమైన ఒక రాష్ట్ర మంత్రి ద్వారా ఈ సంప్రదింపులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. వ్యాపార సంబంధ అనుబంధంతో పాటు బంధుత్వం కూడా ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి తన కొడుకు భవిష్యత్తు కోసం కాంగ్రెస్కు వెళ్ళేటట్టు అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ఆ మాజీ మంత్రి ద్వారా ఒక సిట్టింగ్ బీఆర్ఎస్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఒక మాజీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరడం దాదాపుగా ఖాయమని తెలుస్తుంది. వీటికి సంబంధించి ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే ఈ చేరికల ప్రక్రియ కూడా పూర్తవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నా కూడా లోపల మాత్రం బీఆర్ఎస్లో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు లేదని అంచనాకు వచ్చిన చాలా మంది నేతలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ మేరకు ఆహ్వానిస్తున్న నేపథ్యంలో చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీకి వెళ్లేందుకు మొగ్గు చూపుతారు తెలుస్తుంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఖానాపూర్ సహాయం మాత్రమే గెలుచుకుంది. మిగతా 6 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 3-4 స్థానాలకు పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే బలమైన 2 స్థానంలో ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేను చేర్చుకోవడమే ఒక అవసరమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన దూతలు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలపై దృష్టి సారించారు. కోనప్ప ఇప్పటికే చేరిక నేను చేరిన నేపథ్యంలో మిగతా వారిపై కూడా దృష్టి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓవరాల్గా 7 నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా 465,000 ఓట్లు పోలయ్యాయి. 2 స్థానంలో బీజేపీకి ఓవరాల్గా 440,000 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి అత్యల్పంగా 252,000 ఓట్లు మాత్రమే పోలాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు అవసరమని చెప్పి కూడా ఆ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఉన్నా కూడా వారికి ఉన్న బలం సరిపోదని చెప్పి కూడా ఒక అంచనాకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని సర్వేల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాగే ఉంటే మాత్రం కాంగ్రెస్ మళ్ళీ 3 స్థానానికి పరిమితం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలను తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు టచ్లోకి వెళ్ళారు. ఈ నేపథ్యంలో మిగతా 3-4 నియోజకవర్గాల్లో కూడా మాజీ ఎమ్మెల్యేల చేరికకు ఒక కసరత్తు కొనసాగుతుంది. వారి చేరిక కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎక్కువ దృష్టి సారించారు బీజేపీ ఎమ్మెల్యేల చోట. ఇటీవల కాలంలో మోడీ మానియా పెరిగిన నేపథ్యంలో, బీజేపీ దూకుడు మీద ఉన్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేల ఉన్న చోట ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ గుడికి చేర్చాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయంలో కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా కూడా పార్టీ ఎంపీకి గెలవాలంటే ఖచ్చితంగా కూడా బలం అవసరం. ఈ బలం కోసం బీఆర్ఎస్ నేతలు చేర్చుకోవాల్సిన చెప్పి అంచనాకు వచ్చారు. అదే సమయంలో బీఆర్ఎస్లో ఉంటే భవిష్యత్తు లేదని అంచనాకు వచ్చిన ఆ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మొత్తం మీద కూడా రాబోయే వారం 10 రోజుల్లో కీలక పరిణామాలు చేర్చుకునే అవకాశం కనిపిస్తుంది. అనేక మంది బీఆర్ఎస్ ముఖ్యనేతలు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేస్తే ఆదిలాబాద్ పార్లమెంట్ అని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మంతయ్య,